హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడవలాస్ కిచెన్లో కుక్ విత్ ఉష ఈరోజు ఒక హెల్దీ రెసిపీని షేర్ చేస్తున్నానండి హై ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న స్వీట్ కార్న్తో చాలామంది వడలు పకోడి క్రిస్పీ స్వీట్ కార్న్ ఇవన్నీ చేస్తుంటారు కదా క్రిస్పీ కార్న్ రెసిపీ మంచి ఛానల్లో కూడా నేను చాలా ఈజీగా చేసి చూపించాను అయితే ఈరోజు నేను చేసి చూపించబోయేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు నైట్ డిన్నర్ రెసిపీ కింద కూడా తీసుకోవచ్చు వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే దానికోసం ముందుగా ఒక స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా పెట్టుకోవాలి ఇది ఈజీగా రావడం కోసం ముందుగా ఒక లైన్ వరకు చాకుతో కానీ ఇలా స్పూన్ రివర్స్లో పెట్టి తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ లైన్స్ అన్నీ కూడా చేతితో ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా ఒలిచిపెట్టుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లోనే మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇది మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదండి ఈ పేస్ట్తోనే ఇలా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక స్వీట్ కార్న్కి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ ఎక్కువ తక్కువైనా కూడా కొంచెం గోధుమ పిండిని ఎక్స్ట్రా యాడ్ చేసుకుని గట్టిగా చపాతీ ముద్దలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్లో చేసుకుని చపాతీకి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా రోల్ చేసేసుకోవడమే వీటిని నేను రౌండ్ షేప్లో కాకుండా త్రికోణం షేప్లో చపాతీలా చేసుకున్నాను ఇలా చేసుకోవడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయి ఎక్కువ సేపు అయినా కూడా గట్టి పడిపోకుండా ఉంటాయి బాగా హీట్ అయిన ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇవి టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే స్వీట్ కార్న్తో వడలు కానీ పకోడీ కానీ చేసుకోవాలంటే అప్పుడప్పుడే చేసుకోగలుగుతాం కాబట్టి ఇలాంటి రెసిపీ అయితే రెగ్యులర్గా చేసుకోవచ్చు మంచి హెల్దీ రెసిపీని అస్సలు మిస్ అవ్వకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది వీటిని కర్రీతో కానీ పెరుగు చట్నీతో కానీ పికిల్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో బాబాయ్